భారతదేశం మొత్తానికి నిజామాబాద్ జిల్లా 2600 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్న జిల్లా అండి. ఇక్కడ గోదావరి ఒడ్డున చాలా చోట్ల ఇనుప ఖనిజం దొరుకుతుంది. ఇనుప ఖనిజం అంతా అనేక రకాల మార్పులు చెందుతూ ఈ నిజామాబాద్ ప్రాంతంలో ఇనుమును కరిగించి అనేక రకాల గుండ్లుగా అనేక వస్తువులుగా మార్చి ఇక్కడ నుంచి భారతదేశం మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేది. దానికి ప్రతీకగా కిల్లా కిందనే మాకు మమ్మాయి దేవత గుడి ఉంది. మమ్మాయి దేవత గుడి చాలా పాతది. ఆ తర్వాత మనకు నిజామాబాద్ నగరంలో కోటగల్లిలో ఒక కిల్లా ఉంది. అది విష్ణుకుండిన కాలం నాటిది, అంటే 5వ శతాబ్దం నాటిది. అక్కడ కూడా కిల్లా ఉంది. కొంతమంది పరిశోధకులు అది విష్ణుకుండినల కిల్లాగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఊరు ఉంది అని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కిల్లా రామాలయము 8వ నుంచి 9వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులు, బోధన చాళుక్యులు, చుట్టాలు, వాళ్ళు ఒకరికొక చుట్టాలు, వాళ్ళు ఇక్కడ జైన సాంప్రదాయంతో నిర్మాణం చేశారు. దాదాపు నిజామాబాద్ జిల్లాలో పాత దేవాలయాలన్నీ జైన సాంప్రదాయంతోనే ప్రారంభమైనవి. తర్వాత ఆ విధంగా జైన సాంప్రదాయంతో ప్రారంభమైన దేవాలయం చక్కగా కొనసాగుతూ వచ్చింది. తర్వాత 13వ శతాబ్దంకి వచ్చేసరికంటే ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కుతుబ్షాయిల కన్నా ముందు బహమనీయుల కాలంలో దీన్ని అశ్వశాలగా సైన్యం ఉండే ప్రాంతంగా మార్చిపడేశారు. అది అట్లా మళ్ళీ కొనసాగింది కొన్ని రోజులు. అక్కడి నుంచి కుతుబ్షాయిల కాలం వచ్చేసరికంటే దీన్ని ధాన్యాగారంగా మార్చారు అంటానికి ఆనాటి కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద పట అంటే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పెద్ద పెద్ద భవనాలు దీనికి నిదర్శనం. ధాన్యాగారంగా మార్చడం, సైన్యము ధాన్యాగారము అట్లా కొనసాగుతూ వచ్చింది. తర్వాత 17వ శతాబ్దం అంటే 1700 ప్రాంతంలో శివాజీ గురువు గారు, సమర్థ రామదాస్ గారు ఈ ప్రాంతంలో సందర్శించినప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడుండే ఆనాటి పరిస్థితుల్లో ఇక్కడుండే కిల్లేదారును ఎవరినో కలిశారు. కలిసి పెద్ద రామ మందిరంలో ఒక రామాలయం ఏర్పాటు చేశారు. సారంగపూర్లో కూడా ఒక హనుమాన్ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రేరణతో రఘునాథ మల్లుడు అనే ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఒక రామాలయంని స్థాపించి చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసుకొని ఆయన ఈ చెరువులో బొడ్డమ్మ చెరువు లోపల పోయి నీళ్ళు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన ఉండడం మూలంగా ఇది రఘునాథాలయంగా పేరు వచ్చింది. తర్వాత అట్లా కొనసాగుతూ వచ్చిన తర్వాత చీలం జానకిబాయి కాలంలో ఇక్కడ రామ మందిరంలో రామాలయం, రామ విగ్రహాలు ఏర్పాటు చేసి దీన్ని రామ మందిరంగా చక్కటి పరిస్థితిలో కొనసాగిస్తూ తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఇది రామాలయంగా, కిలా రామాలయంగా పేరు పొందింది. అలాగే కొనసాగుతుంది. అయితే దీంట్లో ఇది చాలా పాత రామ మందిరము. దీని తర్వాతనే మిగతా అన్నీ ఉన్నాయి. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఈ కిలా రామాలయం ఉంది కాబట్టి ఇది చారిత్రకంగా దీనికి చాలా ప్రసిద్ధి చెందింది. స్వతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ జైలు ఏర్పాటు చేశారు నిజాం రాజులు. జైలు ఏర్పాటు చేసిన తర్వాత జైల్లో కూడా చాలా కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. అయితే ఫస్ట్ ఈ దేవాలయం సంబంధించిన శిల్పాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. పైన ఈ తోరణం ఉంది, తోరణం మీద గజలక్ష్మి ఏర్పాటు ఉంది. గజలక్ష్మి అంటే కాకతీయుల కాలం నాటి అది చిహ్నము. తర్వాత అక్కడ సాలబంజికలు ఫోటోలు కూడా ఉన్నాయి, అంటే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఒక 4-5 కిలోమీటర్ల వరకు చుట్టూ వాతావరణం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ దేవాలయం చాలా ప్రశాంతత, యోగులకు మంచి ధ్యానం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ధ్యాన కేంద్రం కూడా ఉంది. తర్వాత సైనికులకు, వాళ్ళకి చూడ్డానికి చుట్టుపక్కల ఎక్కడెవరే వస్తున్నారు, ఏం మార్పు వస్తుందని తెలుసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన ప్రాంతం. రోడ్లు ఏర్పడి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత గ్రామము దీనికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేయడం పోయి చివరికి నగరము మహానగరంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ కొంత ప్రాధాన్యత తగ్గింది. కానీ ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు ఇది ఇక్కడ ఉండే లొకేషన్ చాలా అద్భుతంగా, చాలా ఇప్పటికీ చూడండి మీరు, చాలా చుట్టుపక్కల రమణీయంగా అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జైన మునుల యోగ కేంద్రం నుంచి ఇప్పటిదాకా అది అలా కొనసాగుతూ వస్తుంది. ఎన్నో రకాల మార్పులు కూడా తీసుకొస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని
అభివృద్ధి చెందించవలసిన బాధ్యత ఉంది. చేస్తున్నారు, అయితే మెల్లగా అభివృద్ధి చేస్తున్నారు. కొంచెం వేగంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, లేకపోతే పనికి రాకుండా పోతుంది. ఎప్పుడు అభివృద్ధి చెందడం కాదు, ఇప్పుడు దీన్ని మరింత ఇంట్రెస్ట్ తీసుకొని వేగంగా అభివృద్ధి చెందిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మంది ప్రాణ త్యాగాలను చేసి మనం సాధించుకున్నటువంటి తెలంగాణ విముక్తి పొందినం. ఇటువంటి తెలంగాణ లోపల ఈ రఘునాథ కిల్లా రఘునాథ టెంపుల్ ప్రాశస్యం చెందినటువంటిది. ఎందుకంటే ఇక్కడ మన సాహిత్యంతో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి ఎంతో మంది కవులని బంధించినటువంటి కార్ఖానా అనొచ్చు, లేకుంటే కిల్లా జైలు అనొచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వట్టికోట అల్వార్ స్వామి, అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యుల్ని బంధించినటువంటి జైలు ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా తెలంగాణ కొన్ని రత్నాల వీణ అని చెప్పేసి లోపల రాసినటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు దీన్ని కిల్లా జైల్ని విట్నెస్ సెంటర్గా కూడా మార్చడం జరిగింది. మనతో మాట్లాడడానికి రామ్ నరేష్ గారు ఉన్నారు. ఈ జైలు యొక్క ప్రాసెస్ నమస్కారం. నా తెలంగాణ ఓ నిజాము పిశాచమా కానరాను నీ నిన్ను పోలిన నవాబు మాకెన్నడేని అని చెప్పేసి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి పలికినటువంటి దాశరథి జైలు గోడల మీద జైలు లోపల బంధించిన తర్వాత జైలు గోడల మీద కూడా ఉద్యమ కవిత్వాన్ని రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున దాన్ని తెలంగాణ ఉద్యమాన్ని లేపి మొత్తం జనుల లోపల చైతన్యాన్ని కలిగించినటువంటి నేల ఈ ఇందూరు గడ్డ. ఈ నేల లోపల ఈ జైలు ఇంతటి ప్రాశస్యాన్ని కలిగింది. ఒక దాశరథి కృష్ణమా దాశరథి మాత్రమే కాకుండా ఇంకా తర్వాత వట్టికోట ఆళ్వార స్వామి వంటి ఉద్దండ కవి, ఇంకా చాలామంది కవులు గాయకులను అందరినీ కూడా బంధించి ఆ నైజాం నవాబు ఇక్కడ బంధించడం జరిగింది. ఈ జైలు గోడలను బద్దలు చేసుకొని సాహిత్యము మొత్తము బయటకు వచ్చేసి జనులను ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొనేలా చేసి నిజాం నవాబు మెడలు వంచడానికి కారణమైనటువంటి గడ్డ ఈ ఇందూరు గడ్డ. ఈ జైలు ఇక్కడ మనమున్నాం. దీన్ని ఈ జైలు ప్రాంతాన్ని కావచ్చు, లేకపోతే ఈ కిల్లా రఘునాథాలయ ప్రాంతాన్ని కావచ్చు, ఇప్పుడు పూర్తిగా ఇది నిరాదరణకు నోచుకున్నది, పూర్తిగా నిరాదరణకు గురవుతున్నది. ఇది ఇంకా ఆదరణకు నోచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నీ కిల్లా రఘునాథాలయము చుట్టుపక్కల సుందర దృశ్యాలు కావచ్చు. కిల్లా ఇది సాహితీ నేల కాబట్టి, సాహితీ వేత్తలందరూ ఉన్నటువంటి నేల కాబట్టి ఈ కిల్లా రఘునాథాలయం ప్రాంగణం లోపల మంచి ఆడిటోరియం కట్టేసి రెగ్యులర్గా సాహితీ మహోత్సవాలు జరిగేటట్టు చేస్తే ఇది ఒక టూరిజం ప్రాంతంగా వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పక్కన ఉన్నటువంటి రఘునాథ చెరువు, ఇది బొడ్డెమ్మ చెరువు అని చెప్పేసి ఇందూరులో నగరంలో బొడ్డెమ్మ చెరువు అంటుంటాం దీన్ని, దీన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని ఈ రఘునాథ ఆలయాన్ని కూడా ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర, రాష్ట్రకూటుల నుంచి మొదలుకొని జైనుల నుంచి మొదలుకొని ఇది వందల ఏళ్ళుగా అభివృద్ధికి అప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఈ రఘునాథాలయం ఈరోజు మనం మన స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ అభివృద్ధికి దూరం అయిపోయింది. ఇది మరో రామప్పలాగా, లేకపోతే మరో యాదగిరి గుట్టలాగా, లేకపోతే మొత్తము వైభవాన్వితమైనటువంటి దేవాలయం కాబట్టి దీన్ని కూడా మళ్ళీ చరిత్ర లోపల నిలపాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర లోపల అందరికీ ఆదర్శంగా, అందరికీ మంచి స్ఫూర్తినిచ్చేటువంటి కేంద్రంగా ఈ జైలును కావచ్చు, తర్వాత ఈ ఆలయాన్ని కావచ్చు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
MyindMedia, the voice of India.